నమస్కారం, వినుకొన్న న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. 2024లో వినుకొండ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బొల్లా బ్రహ్మనాయుడు పేరు ఖరారు. వినుకొండలో అంబరాన్ని అంటిన సంబరాలు. ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాల వెల్లడి. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు దృష్టి బొమ్మ దగ్ధం చేసిన వైసీపీ నాయకులు. బొల్లా బ్రహ్మనాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వ్యాఖ్యల ఖండన. వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా బొల్లా బ్రహ్మనాయుడు పేరు ఖరారు అయ్యింది. దీంతో వినుకొండ పట్టణంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. కార్యాలయం దగ్గర వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సందడి చేశారు. 2024లో వినుకొండ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బొల్లా బ్రహ్మనాయుడిని ప్రకటించిన సందర్భంగా కార్యకర్తలు అభిమానులు నినాదాలతో మారుమోగింది. ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వం దుర్మార్గాలు, అవినీతి, అక్రమాలను ప్రతి టీడీపీ కార్యకర్త ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు టీడీపీ శ్రేణులను కోరారు. శనివారం స్థానిక గంగినేని కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి జీవీ హాజరై మాట్లాడారు. సైకో పాలనతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, వారికి నమ్మకం కలిగించాల్సిన బాధ్యత టీడీపీ శ్రేణులపై ఉందన్నారు. వినుకొండ మున్సిపాలిటీలో పనిచేసిన కార్మికుల సమస్యను పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి శివయ స్థూపం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని ఉద్దేశించి ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి భూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మున్సిపల్ కార్మికులు చేసినటువంటి పనిని మరి ఎవరు చేయరని, వారు కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న పుణ్యమే అనని, నేను అధికారంలోకి రాగానే మీ సమస్యల్ని పరిష్కరించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం 24,000 రూపాయలు ఇస్తానని, కార్మికులందరికీ పర్మినెంట్ చేస్తానని చెప్పి, నేడు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అవుతున్న మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పలు కుటుంబాలు చేరాయి. వినుకొండ పట్టణంలోని కారంపుడి రోడ్డులో గల బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంలో నూజెండ్ల మండలం తారళ్లపల్లి గ్రామ పంచాయతీ దాట్లవారిపాలెం గ్రామం ఎస్సీ కాలనీ నుండి 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా, స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుడిపూడి గౌరవ శాసనసభ్యుల యొక్క అద్భుత హస్తాలతో పార్టీలకు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మరి యొక్క అద్భుత హస్తాలతో గుడిపూడి దానమ్మ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. గుర్రపల్లి నారాయణ గారికి గౌరవ శాసనసభ్యులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. దయచేసి లైన్లో చూడండి, ఒక గ్రూప్ ఫోటో తీసుకు. ఈరోజు గౌరవ శాసన సభ్యులు గౌరవ కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు, కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. తలాలపల్లి నాయకులు, సర్పంచ్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి వారికి గౌరవ ముఖ్యమంత్రి గారిని. గీతాంజలి స్కూల్ నందు ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో చూపర్లను విశేషంగా అలరించింది. ఈ సందర్భంగా గీతాంజలి విద్యా సంస్థల డైరెక్టర్ యండ్లూరి శేషగిరిరావు మాట్లాడుతూ చిన్నారులు వివిధ ప్రదేశాల వస్త్రధారణలు తెలుసుకోవాలని అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అలాగే చిన్నారులు శుభ్రమైన దుస్తులు ధరిస్తే వారు ఎంత చక్కగా మరియు అందంగా కనబడతారో ఈ ఫ్యాషన్ షో ద్వారా వారికి వివరించారు. చిన్నారులు ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తూ, మ్యూజిక్ నకు అనుగుణంగా స్టెప్స్ వేస్తూ చేసిన ప్రదర్శనలు వచ్చిన వారిని కట్టిపడేశాయి. కార్యక్రమం అత్యంతం చిన్నారులు ఉత్సాహంగా గడిపారు. వినుకొండ పట్టణ నసరాపేట రోడ్డులో 19వ రోజు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపుతో గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకి సంఘీభావం తెలిపారు. ఈ పోరాటానికి టెంట్ ఖర్చులకి మరియు ఇతర ఖర్చులకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. కొంజేటి నాగశ్రీని రాయల్ మాట్లాడుతూ, మీ రంగంలో మీరు అనుకున్నది సాధించడానికి పోరాటం పట్టుదల చాలా అవసరమని మీ స్ఫూర్తికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అన్ని చోట్ల ప్రోత్సాహం లేకుండా ఈ పిల్లలకి ఇదవుతున్నారని కేంద్ర గవర్నమెంట్ పెట్టిన పథకం ఈ అంగన్వాడీ టీచర్స్, మీరు సమిష్టంగా మీ వల్ల అందరూ ఆరోగ్యంగా ఇదిగా ఉండి మీరు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు, దాని ఫలితం ఏమంటేనే మన గవర్నమెంట్ ఇవ్వకపోతుంది. మీ మద్దతుగా మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ, మన టెంట్ ఖర్చులుగా మా జనసేన పార్టీ తరఫున ఒక 10,000 రూపాయలు. వినుకొండ పట్టణంలో లోన్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి 100,000 రూపాయలు పేద ప్రజల నుండి వసూలు చేసి ఉడాయించిన రవి కృష్ణమాచారి అనే మోసగాడిని వెంటనే పట్టుకొని పేద ప్రజలకు డబ్బులు ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము డిమాండ్ చేశారు. వినుకొండ పట్టణంలో కొత్తపేట గీతాంజలి స్కూల్ పక్కన ఉన్న కాంప్లెక్స్ లో ఒక షాప్ లో రవి కృష్ణమాచారి అనే వ్యక్తి కొంతకాలం నుండి నెట్ పాయింట్ను నిర్వహిస్తూ లోన్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వసూళ్లకు పాల్పడ్డాడని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. వినుకొండ పట్టణంలో గీతాంజలి స్కూల్ పక్కనే ఉన్న కాంప్లెక్స్లో రవి కృష్ణమాచారి అనే ఒక వ్యక్తి నెట్ పాయింట్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఆ వ్యక్తి గత నెల సెప్టెంబరు మాసంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ పథకాన్ని ప్రవేశపెట్టి సుమారు 1,000 కోట్ల పైన విడుదల చేసి ఈ విశ్వకర్మ పథకంలో ప్రతి ఒక్కరు చెప్పులు కుట్టుకునే వారి దగ్గర నుంచి ప్రతి ఒక్క చేతి గుర్తు చేసుకునే వాళ్ళందరూ కూడా తమ పేర్లు నమోదు చేసుకోండి, మీకు మేము ఉపాధి కల్పిస్తాము, ఉపాధి కొరకు మేము లోన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే వాస్తవంగా ఈ నెట్ పాయింట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఉచితంగా చేయాలి. అయితే ఉచితంగా చేయలేరు కాబట్టి కొంతమంది 50 రూపాయలు 100 రూపాయలను కూడా ఫస్ట్లో వసూలు చేయడం జరిగింది. క్రమక్రమేణా జనాల్లో ఎవర్నెస్ ఎక్కువయ్యి ఈ 100,000 రూపాయలు మాకేదో వస్తున్నాయనే ఒక ఆలోచనతో కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా ఆటోలు పెట్టుకొని మరీ వినకొండకి వచ్చి ఈ విశ్వకర్మ ఏదో పథకంలో మేము కూడా సభ్యులుగా చేరాలని
మాకు కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చే లోన్ వస్తుందని ఆశతో రావడంతో ఎవరైతే ఈ రమేకృష్ణమాచారి అనే వ్యక్తి ఉన్నాడో గీతాంజలి స్కూల్ పక్కన, ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చిన ఎవరు వస్తారు ఇక్కడికి, కాస్త చదువుకున్నోళ్ళు చదువులేనోళ్ళు కాస్త జ్ఞానం తక్కువగా ఉన్నవాళ్ళు ఎవరో వస్తే వీళ్ళని సెలెక్ట్ చేసుకుని సుమారు 400-500 మంది దగ్గర నుండి మీకు నేను లోన్ ఎమ్మటే వచ్చేటట్టు చేస్తాను, మీకు పాన్ కార్డు లేదు లేదా ఇంకోటి లేదు అని వీళ్ళకి బురుడి మాటలు చెప్పి వీళ్ళ దగ్గర నుండి ఒకళ్ళ దగ్గర నుంచి 1,000, 2,000, 3,000, 4,000, 5,000 రూపాయలు కూడా తీసుకునే పరిస్థితులు. అంతేకాకుండా వ్యక్తిగతంగా మీకు లోన్లు కూడా ఇప్పిస్తాను, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చాలామంది దగ్గర 50,000, 60,000 కూడా తీసుకున్నాడు. ఇతను సుమారు 10-20 లక్షల రూపాయల దాకా వినకొండలో ఏదైతే సన్న చిన్నకారు ప్రజల దగ్గర నుంచి మోసం చేసి దండుకొని ఏదైతే నెట్ పాయింట్లో ఈ కట్టిన బాధ్యులు అందరూ కూడా ఏందయ్యా మరి ఎప్పుడు వస్తాయి మాకు లోన్లు అని అడిగితే రేపు మాపు అని దాటవేయడం జరిగింది. ఈరోజు కొంత బాధితులు కొంతమంది నా దగ్గర రాగా సరే ఈ కృష్ణమాచారి ఏందని చూడగా అక్కడ గీతాంజలి స్కూల్ పక్కన అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయాడని తెలిసింది. అక్కడి నుంచి ఎక్కడ ఉన్నాడే అంటే వెనిలా సూపర్ మార్కెట్ దగ్గర పెట్టాడు, అక్కడ విచారిస్తే అక్కడ కూడా లేడు. తీరా కృష్ణమాచారి గురించి ఎంక్వైరీ చేస్తే ఈ ఇంట్లో ఉన్నాడని తెలిసింది. ఐలు చూపి ఈ ఇంట్లో అద్దెకు ఉన్నాయంట, ఈ ఇంట్లో అద్దెకు సరిపోయింది, ఈ ఇంట్లో సరిపోయింది రైట్ వీటం, ఈ ఇంట్లో అద్దెకుండా కృష్ణమాచారి ఇక్కడ ఉన్నాడేమో అని ఇక్కడికి వస్తే కృష్ణమాచారి ఇక్కడి నుంచి ఉడాయించి వెళ్ళిపోవడం జరిగింది. మేమొకటే వినకొండ పట్టణ సీఏ గారికి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలామందిని విచారించగా సార్ వాళ్ళు చెప్తున్నారు అయ్యా వాడు పెద్ద యదవ, ఇక్కడ ఇస్త్రీ చేసుకునే వాళ్ళని పాలమ్ముకునే వాళ్ళు కూడా వాళ్ళు లేదు, ఆ యదవ వల్ల చాలామంది ఇక్కడ వాళ్ళు కూడా మోసపోయారు అన్నాడు. మేము ఒకటే చదువుతున్నాం, ప్రజలు కూడా అవేర్నెస్ రావాలి. ఒక వ్యక్తి ఇంకొకరు మన దగ్గర ఆస్తి లేకుండాను మన దగ్గర ఏ డాక్యుమెంట్ లేకుండా కూడా ఏ బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వవు. మీరు దయచేసి ఎవరిని పడితే వాళ్ళు నమ్మి మీ ఒళ్ళు ఇల్లు గుల్ల చేసుకోవద్దని వెంటనే ఈ కృష్ణమాచారి అనేవాడిని ఎక్కడున్నా పట్టకొచ్చి బాధితులందరూ కూడా న్యాయం చేయాలని, న్యాయం జరిగేంత వరకు కూడా కృష్ణమాచారి ఎక్కడున్నా కానీ మేము కూడా ఎంక్వైరీ చేసి అతను పట్టకొచ్చి బాధితులకు న్యాయం చేస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ సందర్భంగా ఇక్కడ ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది. ఇక్కడ మహిళలు కూడా చాలామంది తప్పయ్యా వాడు చేసిన తప్పు మేము కూడా మీకు అండగా ఉంటాం వాడి సమాచారం తెలిస్తే చెప్తా ఉన్నారు, ఈ కృష్ణమాచారి అనే వాడి సమాచారం ఎవరు తెలిసినా కానీ దయచేసి మాకు సిపిఐ పార్టీ ఆఫీస్లో చిన్న సమాచారం ఇచ్చి పేద ప్రజలకు మేలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వినకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు దిష్టి బొమ్మను వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు దగ్ధం చేశారు. వినకొండ పట్టణంలో దిష్టి బొమ్మను ఊరేగింపు చేసి చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు. మసీద్ మాన్యం భూములను అమ్ముకొని ముస్లింల ఆస్తులకు రక్షణ లేకుండా చేశారంటూ నినాదాలు చేశారు. చందాలు వసూలు చేసుకునే నాగేశ్వరరావుకు వినకొండను అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్న శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడును విమర్శించే స్థాయి లేదని మండిపడ్డారు. కొట్టారు, తిట్టారు, తోశారు, ఈ రకంగా చెప్తున్నారు. మన అంగన్వాడీ మహిళలు ఆ రోజు వినతి పత్రం ఇవ్వడానికి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన సాధారణంగా మాట్లాడి నేను సీఎం గారికి విన్నవిస్తానమ్మా అని ఎంతో ఆదరణగా వాళ్ళకి నచ్చ చెప్తా ఉంటే మీరు అసలు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు? మీరు ఏమన్నా అంగన్వాడీ టీచర్లా కాదు కదా, మీరు ఏమన్నా అవసరం అక్కడ మహిళలు వెళ్తున్నారు వాళ్ళకి ఏదో కావాల్సింది వాళ్ళ డిమాండ్స్ చేస్తున్నారు, అంత గుంపులోకి మీకు వెళ్ళినట్టు వాళ్ళని ఎందుకు తోసినట్టు వాళ్ళకి కావాల్సినవి ఇంకా లేనిపోయి తిట్టడము తోయడము జరిగింది. మేము చూస్తూనే ఉన్నాము. ఎప్పుడైనా ఒక మహిళని మన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారు ఒక మాట అనడం కానీ ఎప్పుడన్నా చూసారా ఎంత అభివృద్ధి చేస్తున్నారు? ఒక్క వచ్చి రావడంతో ఏమన్నారు, ఒక్క ఆడబిడ్డ కూడా ఒక్క పిండి పట్టుకొని బయటకు వెళ్ళే పరిస్థితి లేకుండా చేస్తాను వినకొండ నియోజకవర్గంలోని హామీ ఇచ్చి నిజంగా నిరూపించుకొని ఇవాళ రోజున్నారు. ఫస్ట్ వార్డ్ స్కూల్ దగ్గర ఆడపిల్లలు ఇబ్బంది పెడతా ఉంటే ఎవరైనా పట్టించుకున్నారా? వాళ్ళు వచ్చి
తాతయ్య మా పరిస్థితి ఇది అన్నప్పుడు నేను వెంటనే అక్కడ తొలగించి ఆ పిల్లలకి ఇబ్బంది లేకుండా ఆ స్కూల్ ఇసుకగా ఉంటే ఫస్ట్ వార్డ్ స్కూల్ని మళ్ళీ ఎన్ఎస్పీ కాలనీలో పెద్ద స్కూల్గా ఏర్పాటు చేసి పిల్లల పట్ల ఇంత ఆయన ప్రేమ కనబరిచారు. మన వినుకొండలో ఎప్పుడైనా ఆయన గురించి ఇటువంటి వ్యాఖ్యలు ఉన్నాయా చేసి ఇలా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడటం జరిగింది. ఎప్పుడైనా మా ఒక మహిళల్ని కించపరిచిన నాయకుడు ఎవ్వరూ బాగుపడిన సందర్భాలు లేదు. కానీ మన ఎమ్మెల్యే గారు కించపరచడం కాదు, వాళ్ళని ఎంతో గౌరవించి ఫస్ట్ వాళ్ళకి ఏది అభివృద్ధిలో భాగం చేయాలో వాటిల్లో శ్రద్ధ వహించి ఇవాళ రోజు ప్రతి ఒక్కళ్ళకి పేదవాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేయాలని జగనన్న కాలనీలో ఆయన సొంత పొలము తీసేసి 125 ఎకరాలు అప్పచెప్పడం జరిగింది. ఏ నాయకుడు అలా చేస్తాడు? ఆయనకి ఆదాయం రాదా? పొలం ఉంటే ఆయనకు అవసరమా అంత? కానీ మహిళలు బాగుండాలి, ఈ మన నేను పుట్టి పెరిగిన గడ్డ బాగుండాలని మహిళల పట్ల అంత ఆదరణతో ఉన్న ఆయన్ని ఇలాగే చెయ్యాలి, ఆయన్ని ఎలాగైనా పక్కన తప్పించాలని చేస్తున్న ప్రయత్నాన్ని మానుకోవాలి. బొల్లాపల్లి మండలంలోని వడ్డంగుంట గ్రామంలో ఎస్వీ చార్టీ ఆధ్వర్యంలో కాటూరి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఉచిత మెగా మెడికల్ క్యాంప్ను సీనియర్ టీడీపీ నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు, రిటైర్ ఎన్టీపీసీ ఇంజనీర్ కొల్లి సుబ్బురాములు ప్రారంభించారు. కొల్లి పిచ్చయ్య జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు ఎస్వీ చారిటీ వ్యవస్థాపకులు పోకా వెంకట్రావు తెలిపారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి శుక్లములకు ఆపరేషన్లు కూడా నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం టీడీపీ నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు పాల్గొని ఎస్వీ చారిటీ సేవలను కొనియాడారు. మరి కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిట్లో మరి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు, హై స్కూల్ కానీ ప్రాథమిక పాఠశాల కానీ అక్కడ వాళ్ళకు కావాల్సిన స్టడీ మెటీరియలు, కంప్యూటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పేదవాళ్ళు ఎవరైనా హాస్పిటల్ కోసం ఇంకొక రకం ఇబ్బంది పడితే వాళ్ళకు కొద్దిగా ఆర్థిక సహాయం చేయడం కానివ్వండి. అలాగే ఇప్పటికే 4 రోజులైంది వెల్లాపల్లి మండలం ఎక్కువ పేదవాళ్ళు వస్తూ ఉంటారు, ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా వస్తుంటారు పనుల మీద ఎంఆర్ఓ ఎండో ఆఫీస్ దగ్గరికి పోలీస్ స్టేషన్కి అని చెప్పి వారు అన్నదాన కార్యక్రమాన్ని కూడా మరి పార్టీలకు అతీతంగా మరి ఎవరైనా పర్లేదు పేదవాళ్ళు అయితే చాలు అని మంచి ఆలోచనతోటి ఎస్వీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ 4 రోజుల నుంచి మరి ఉచితంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఇక భవిష్యత్తులో కూడా వారు చేయటానికి ఆసక్తిగా ఉన్నారు. ప్రత్యేకంగా వారిని మన గ్రామం తరఫున అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నారు. పోకా వెంకట్రావు గారి ద్వేయం పేదల కడుపు నింపే ఆశయంతో బ్రదర్ ఈ రోజుల్లో మనిషి షాటి మనిషికే సహాయం చేసే గుణం లేదు, ప్రజలకు సేవ చేయాలనే మంచి మనస్తత్వంతో ఎస్వీఆర్ చారిటీ అనే దాన్ని స్థాపించి పేదలందరికీ ప్రతిరోజు ఆకలితో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అన్నం పెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఎస్వీ చారిటీ 30 రోజుల దాకా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలే కాకుండా ఈ ఎస్వీ చారిటీ ద్వారా ఇది 3వ మెడికల్ క్యాంప్ పెట్టించడం జరిగింది. సార్, మాది బొల్లాపల్లి ఏరియా, బ్లాక్ బాగా స్లమ్ ఏరియా, మాది వెనకబడిన ఏరియా, దానికి మనం ఎంతో కొంత పేద ప్రజలకు సహాయం చేయాలి అని చెప్పి నన్ను అడగటం జరిగింది వెంకట్రావు గారు. దాని నిమిత్తం ఈ రోజు 3వ క్యాంపుగా ఫస్ట్ బొల్లాపల్లి మండలంలో పెట్టాము హెడ్ క్వార్టర్లో, 2వ క్యాంపు గుమ్మనంపాడు పెట్టించాడు, ఇది 3వ క్యాంపు వడ్డింగుంటలో పెట్టించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మతం చూడం, కులం చూడం, ఎవరికైతే పేదలకి ఆకలి అవుతుందో వాళ్ళకి అన్నం పెట్టే మంచి మిత్రుడు మా చైర్మన్ అటువంటి ఎస్వీ చారిటీ చైర్మన్ పోక వెంకట్రావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ జనరేషన్ సేవ్ ఆర్గనైజేషన్ తరఫున వారికి మా బ్రదర్ కి నా మనస్ఫూర్తిగా హృదయాన్ని. నా పేరు పోక వెంకట్రావు. సో మాది ఎస్వీ చారిటీ. సో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో భాగంగా ఇవాళ బొల్లాపల్లి మండలంలోని వడ్డంగుంట గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. అనేక మంది పేదలు వచ్చి ఈ వైద్య సేవలు అనేవి ఉపయోగించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అన్నగారు శివరామకృష్ణ అన్నగారికి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు పెమ్మసాని నాగేశ్వరరావు గారు, గోనుగుంట్ల రమణయ్య గారు, కొల్లి సుబ్రాములు గారు, సో వీళ్ళందరూ చాలా వాళ్ళ యొక్క చక్కటి సహకారం అందించారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవ్వడానికి గల కారణం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దల సహకారమే. అదేవిధంగా ఈరోజు ఈ స్థానికంగా ఈ శిబిరం నిర్వహించడానికి గల కారణం కీర్తిశేషులు కొల్లి పిచ్చి గారి జ్ఞాపకార్థం
ఈ కార్యక్రమం ఇక్కడ ఈ వైద్య శిబిరం అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఈ కార్యక్రమం ఇవాళ ఇక్కడ జరగడానికి గల ప్రధాన కారణం మన అన్న పెమ్మసాని సోమశేఖర్ గారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ వడ్డెంగుంటలో ఉన్నటువంటి పేద ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. మా తాతగారు చాలా మంచి పేరు సంపాదించారు, అదేవిధంగా అలాంటి మంచి వ్యక్తి పేరు మీద ఇలాంటి మంచి కార్యక్రమం కండక్ట్ చేయాలని చెప్పేసి పట్టుబట్టి ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ జరిగేటట్లు చేశారు. సో ఈ సందర్భంగా ఏబిఎన్ రిపోర్టర్ పెమ్మసాని సోమశేఖర్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ ఇన్ని కార్యక్రమాలు ఎస్వి చారిటీ నుంచి విజయవంతం అవ్వడానికి గల కారణం మా ఎస్వి చారిటీ సభ్యులు. సో వీళ్ళందరి సహకారంతో ఎస్వి చారిటీ అనేది ముందుకెళ్తుంది. సో ఈ సందర్భంగా వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం లేదు, బట్ తెలియజేస్తున్నాను ఎందుకంటే మా వాళ్ళే కాబట్టి. సో ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలకు, ప్రజలకు, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వినుకొండ పురపాలక సంఘం సమావేశ మందిరంలో సాధారణ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దశగిరికి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కౌన్సిల్ ముందు 28 అంశాలు ప్రవేశపెట్టగా కౌన్సిల్ అన్ని అంశాలను ఆమోదించింది. సమావేశంలో కౌన్సిలర్లు తమ వార్డులోని పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని చైర్పర్సన్ డాక్టర్ దశగిరి అధికారులను ఆదేశించారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.